నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ సాక్షి తెలంగాణ. నేను రాజకీయం చేస్తున్నానని ఎలా అంటారు? నేనేమైనా బీజేపీ నేతలను తరచుగా కలుస్తున్నానా అంటూ ప్రశ్నించారు తెలంగాణ గవర్నర్ తమిళసై. హస్తినలో అమిత్ షాతో భేటీ అయి తెలంగాణకు సంబంధించిన పలు అంశాలను ఆమె చర్చించారు. డ్రగ్స్, ఇటువంటి వాటిల్లో ప్రభుత్వం మరింత జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు. వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని కోరుతూ తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణుల దీక్షలు కొనసాగుతున్నాయి. సాక్షి ఆంధ్రప్రదేశ్. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మంత్రులుగా ఉన్న 24 మంది స్వచ్ఛందంగా రాజీనామాలు చేశారు. ఇటు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసే అవకాశం ఉంది. గ్రామ వార్డు వాలంటీర్ల సేవలను సీఎం జగన్ కొనియాడారు. దేశమంతా ప్రశంసించేలా గొప్ప వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. ఇక ఇవాళ జగన్ అన్న వసతి నిధులను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది. ఈనాడు తెలంగాణలోని డ్రగ్స్ వినియోగంపై అమిత్ షాకు వివరించానని గవర్నర్ తమిళిసై చెప్పారు. తాను రాజకీయాలు చేస్తున్నానడం సరికాదన్నారు. మరోవైపు గవర్నర్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. గవర్నర్ ఊహించుకుని మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్. ఏపీలో మంత్రుల రాజీనామాలను ఇవాళ గవర్నర్ ఆమోదించే అవకాశం ఉంది. లేదా రేపు లేదా ఎల్లుండి ఉదయం కొత్త మంత్రుల జాబితాను గవర్నర్కు పంపిస్తారు. పాత వారిలో 5-6గురికి మళ్ళీ అవకాశం ఉంది. కాగా విద్యుత్ కోతలపై పరిశ్రమలపై పిడుగు అంటూ కథనాన్ని ఇచ్చారు. విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడుతుంటే సంబరాల వాలంటీర్ల సన్మానానికి 233 కోట్లు తగలేస్తారా అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విమర్శలు చేశారు. నమస్తే తెలంగాణ. గవర్నర్ పదవి చేపట్టేందుకు అడ్డురాని తమిళిసై రాజకీయ నేపథ్యం కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి అడ్డు వస్తుందా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. వార్త. తెలంగాణ పీసీసీ చీఫ్ ఆధ్వర్యంలో సాగిన విద్యుత్ సౌధ ముట్టడి తీవ్ర ఉద్రిక్తత దారితీసింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్ ఛార్జీల పెంపును తగ్గించాలని ఆందోళన దిగారు సూర్య. ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ గల్లీ నాయకులది ఒక మాట, ఢిల్లీ నాయకులది మరో మాట అని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాబోయే ఎలక్షన్స్లో బీజేపీని ప్రజలు తరిమి కొడతారన్నారు. నవ తెలంగాణ. ఎన్నికలకు ముందు జాతీయ స్థాయిలో ఎటువంటి కూటములు ఉండబోవని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి చెప్పారు. మన తెలంగాణ. బంజారాహిల్స్ రాడిసన్ పబ్ వ్యవహారంలో తీగలాగితే డొంక కదులుతోంది. అధికారుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయంటూ వార్తనిచ్చారు. ఆంధ్రప్రభ. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో తెలంగాణ సీఎస్కు ధిక్కార నోటీసులు అందాయి. ఈడీ కోర్టు ధిక్కారన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. వెలుగు. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి 70 చెట్లు నరికించాడంటూ వెలుగు ఒక పత్రిక ప్రత్యేక కథనాన్ని ఇచ్చింది. షామీర్పేట ఏరియాలోని ఆలియాబాద్ వద్ద మల్లారెడ్డికి చెందిన ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ముందు చెట్లు ఉండడంతో వాటిని కొట్టేయించారని, ఈ విషయంలో ఏమీ చేయలేకపోతున్నారని అధికారులు వాపోతున్నట్లు కథనం. తెలంగాణ గవర్నర్ తమిళసై చేసిన ఫిర్యాదుల మీద తాజా పరిణామాలపై కేంద్రం సీరియస్గా ఉందంటూ కథనాన్ని ఇచ్చారు. తన తల్లి చనిపోతే పలకరించలేదని కూడా ఆమె కేసీఆర్పై విమర్శలు చేశారు. ప్రజాపక్షం. తెలంగాణలో పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిబంధనలకు విరుద్ధంగా గర్భిణులకు సిజేరియన్లు జరుగుతున్నాయి. డెక్కన్ క్రానికల్. పాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. జాతీయ అసెంబ్లీ రద్దు రాజ్యాంగ విరుద్ధమని, వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించింది. మానవ హక్కుల సమాఖ్య నుంచి రష్యాను సస్పెండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. ఈ తీర్మానం ఓటింగ్కు భారత్ దూరంగా ఉంది. ఉక్రెయిన్కు మరిన్ని ఆయుధాలు అందించాలని నాటో దళాలు నిర్ణయించాయి. హిందూ. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లాను జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ కేసు విషయమే ఈడీ ప్రశ్నించింది. చైనా హాకర్లు భారత్కు చెందిన పవర్ ప్లాంట్లపై సైబర్ దాడులు చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. టైమ్స్ ఆఫ్ ఇండియా. తమిళనాడులో అక్కడి ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు ఇస్తున్న ప్రత్యేక రిజర్వేషన్లను ఆ రాష్ట్ర హైకోర్టు సమర్థించింది. ముంబైలో వెలుగు చూసిన కోవిడ్ ఎక్సి వేరియంట్ కరోనా ఫోర్త్ వేవ్కు దారితీయవచ్చని ఐసీఎంఆర్ అభిప్రాయపడింది. హన్స్ ఇండియా. పుతిన్ను దారిలో తీసుకొచ్చేందుకు ఆయన కుమార్తెలను అమెరికా అధ్యక్షుడు బైడెన్ టార్గెట్ చేస్తున్నారని ఆ దేశానికి చెందిన సీనియర్ అధికారులు వ్యాఖ్యానించారు. రాజకీయ అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని న్యాయవాదులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సూచించారు. ఇండియన్ ఎక్స్ప్రెస్. రష్యా తర్వాత ఇరాన్ కూడా చమురును తన దేశీయ కరెన్సీలో విక్రయించనుంది. తెలంగాణ టుడే. కేంద్రం తెలంగాణ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలన్న డిమాండ్తో టీఆర్ఎస్ చేపట్టిన ఆందోళనలు ఇవాళ కూడా కొనసాగుతాయి. ఇవి ప్రధానంగా ఆ పత్రికలు ఇచ్చిన వార్తా విశేషాలు. వాటికి సంబంధించిన విశ్లేషణ